గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు డెంటల్ సర్జన్ డాక్టర్ సుధీర్ చౌదరి గారు, అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్స్ అమీర్పేట్ నుండి. అన్ని రకాల దంత సమస్యలకు సంబంధించి మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406666063 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీరు ఒక్క రోజులోనే మొత్తం ఫిక్స్డ్ టీత్ అమర్చవచ్చు అని అంటున్నారు కదా, ఎలా పాసిబుల్ అండి, ఎలా చేస్తారు? ఇంతకుముందు రోజుల్లో పళ్ళు అన్నీ తీసివేసిన తర్వాత పళ్ళు సగం మందికి కదిలి ఊడిపోతాయి, సగం మందికి పుచ్చిపోయి ఊడిపోతాయి. ఇన్ కేస్ అన్ని పళ్ళు కదులుతున్నా మొత్తం పళ్ళు తీసేసిన తర్వాత కనీసం ఒక నెల రోజులు ఆగిన తర్వాత టెంపరీగా డెంచర్ ఇచ్చేవాళ్ళు. ఒక 4 to 5 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత ఇంప్లాంట్స్ అని వేసి మరలా ఒక 4 to 5 మంత్స్ వెయిట్ చేసి దానిపైన మెజర్మెంట్ తీసుకుని పళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే పళ్ళు తీసిన తర్వాత నుంచి ఇంప్లాంట్స్ ఫిక్స్డ్ టీత్ వచ్చేంత వరకు ఒక సంవత్సరం ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్ ఉండేది. ఇప్పుడు పళ్ళు తీసిన వెంటనే ఆ తీసివేసిన సాకెట్ లోపల ఇన్ఫెక్టెడ్ టిష్యూ గ్రానులేషన్ టిష్యూని క్లీన్ చేసి లేజర్ తోటి సేమ్ అదే సాకెట్లో ఇంప్లాంట్స్ వేసి అదే రోజు మెజర్మెంట్ తీసుకొని సేమ్ డే అదే ఒక ఈ సేమ్ డే ఈవినింగే టెంపరీ క్యాప్స్ అని ఇచ్చేస్తారు. ఆ టెంపరీ క్యాప్స్తో అనేవి పైన మెటల్ సర్ఫేస్ ఉండి దాని సూపర్ఫిషియల్గా అక్రిలిక్ అని ఉంటుంది. సో దీంతో అన్ని రకాల ఆహార పదార్థాలు నవలవచ్చు. సో ఒక 6 మంత్స్ ఈ టెంపరీ క్యాప్స్ని కంటిన్యూ చేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత పర్మనెంట్ సెరమిక్ క్రౌన్స్ ఇస్తారు. సో ఇది మొత్తం పళ్ళు లేని వాళ్ళుకి చేసే ప్రాసెస్. సో మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకుంటే కొన్ని లక్షల మందికి మొత్తం పళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ 50-55 సంవత్సరాలు దాటిన ప్రతి 10 మందిలో 2 or 3 బాధపడే సమస్య ఇది. సో ఆల్మోస్ట్ చాలామందికి పళ్ళు తీసేస్తే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని, కొద్దిమంది వాటికై అదే కదిలి ఊడిపోయేంత వరకు వెయిట్ చేద్దామని లాస్ట్ వరకు వెయిట్ చేసి ఆ పంటితో పాటు కింద ఉండే దవడ ఎముకను కూడా చిన్నగా చేసేసుకుంటారు. సో ఈ ఇంతకుముందు తర్వాత సెట్ చేసుకున్న తర్వాత కూడా డెంచరు ఫస్ట్లో ఉన్నంత గ్రిప్పు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత ఉండదు. సో చాలామందికి తెలియంది మొత్తం పళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు, అది కూడా జీవితకాలం ఉంటాయి, దానికి కూడా గ్యారంటీ ఉంటుంది, అది ప్రాసెస్ కూడా నొప్పి లేకుండానే సింపుల్గా పూర్తవుతుందని చాలామందికి తెలియదు. సో ఇది వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 25-30 సంవత్సరాలు లైఫ్ మంచిగా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు లైఫ్లో మంచిగా పౌష్టికాహారం తీసుకోవడం, స్పష్టంగా మాట్లాడడం, తర్వాత ముఖంలో వచ్చే మార్పుల్ని అధిగమించవచ్చు, ఇలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఓకే అండి. హైదరాబాద్ నుండి గోవర్ధన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి గోవర్ధన్ రెడ్డి గారు. మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి గోవర్ధన్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. సార్ నాకు వచ్చేసి దంత సమస్య ఉంది. ఈ దవడ పళ్ళకు వచ్చేసి ఏదైనా తింటే పళ్ళ సందులు ఏరుకోవడం, తర్వాత దవడ పళ్ళు నొప్పి లేయడం, కూల్ వాటర్ తాగలేకపోవడం, ప్లస్ ఇంకోటి మార్నింగ్ ఫేస్ వాష్ చేసేటప్పుడు బ్రష్ చేసినట్లయితే ఒక చిన్న లైట్ గా పెయిన్ రావడం, లేకపోతే లైట్ గా అప్పుడప్పుడు బ్లడ్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. చాలా సార్లు కాస్త వాటర్ లో సాల్ట్ వేసి వేడి చేసి కూడా ఉకలించడం జరుగుతుంది. మీరు కొబ్బరి మొక్కజొన్న వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అండి? నేను వెజిటేరియన్ అండి. కొబ్బరి మొక్కజొన్న కండి తిన్నప్పుడు అన్ని విరుక్కుంటాయా? చిగుర్లు కింద అన్నం తిన్నా కానీ లైట్ గా ఏదైనా కానీ విటమిన్స్ లోపల ఇరుకుంటాయండి దవడ పళ్ళలో. మీరు చెప్పేవన్నీ చిగుర్ల వ్యాధికి సంబంధించిన లక్షణాలు అండి. ఈ చిగుర్ల వ్యాధి ఉంటే నొప్పి లేకుండానే చిగుర్ల కింద సందులు పెరిగి క్రమేణా ఆ సందులు పెరుగుతూ వెళ్ళి పళ్ళు కదులుతాయండి. సో మొదటి దశలో చిగుర్ల నుంచి రక్తం వస్తుంది, తర్వాత దశలో చిగుర్లు వాయడం, తర్వాత దశలో ఎస్పెషల్లీ పీచు పదార్థాలు కొబ్బరి తిన్నా మొక్కజొన్న కండి తిన్నా, అదే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ మటన్ తిన్నప్పుడు అన్ని విరుక్కుంటాయి. సో చాలామంది మనం గమనిస్తుంటాం పెళ్లికో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు భోజనాలన్నీ అయిపోయిన తర్వాత 60లు 70లు దాటిన వాళ్ళు పుల్లలు పెట్టి తీసుకుంటూ ఉంటారు, అదే 20లు 30లు వయసు వాళ్ళు ఎవరు చేయరా పని. కారణం ఏంటంటే ఆ సందులు అనేవి చిగురు కింద సందులు, పంటికి పంటికి మధ్య సందులు కాదు. ఆ చిగురు కింద సందులు వచ్చాయి అంటే నెక్స్ట్ అది ఇండికేషన్, ఫ్యూచర్లో పళ్ళు కదిలి ఊడిపోయేదానికి ఇండికేషన్. సో తప్పనిసరిగా మీరు మంచి డెంటల్ హాస్పిటల్ కన్సల్ట్ చేయండి, ఓపీజీ అని ఎక్స్రే తీస్తారు. తీసిన తర్వాత చిగుర్ల కింద సందులు ఎంతవరకు ఉన్నాయో చెక్ చేసి ఇన్ కేస్ వెరీ ఇనిషియల్ స్టేజ్ 20-25% లోపలైతే డీప్ క్లీనింగ్ అని ప్రొసీజర్ చేస్తారు. సో 25% to 50% దాకా ఉన్నట్లయితే గమ్ సర్జరీ అని చేస్తారు. సో 50-60% కూడా దాటితే ఏమీ చేయలేము. సో ఈ గమ్ సర్జరీ అనే దాంట్లో కూడా ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చింది,
నోటి దుర్వాసన కానీ ఈ చిగుర్ల వాపు చిగుర్ల నుంచి రక్తం రావడం కేవలం ఒక గంట సమయంలోనే 100% దాని నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఇంతకుముందు రోజుల్లో ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్ వస్తే చిగుర్లన్నీ కట్ చేసి ఓప్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టి కుట్లేసేవాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసి. ఇప్పుడు అవసరం లేకుండానే ఆ సందుల్లోకే లేజర్ ఒక థిన్ 300 మైక్రాన్ టిప్ను పాస్ చేసి కట్ చేయకుండానే ఇంజెక్షన్ అవసరం లేకుండానే ఇన్ఫెక్షన్ మార్చేస్తున్నారు. సో మీకు ప్రాసెస్ సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు జనరలీ షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళందరికీ ఈ చిగుర్లు ఆపరేషన్ చేసుకోవాలంటే భయం. కారణం ఏంటంటే ఈ సర్జరీలు చేసుకుంటే మాంతాయా మానవ అని. లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఇది కూడా భయం కూడా పోయింది. షుగర్ ఎంత ఉన్నా కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, చిగుర్లు ఎంత లావ్ వాచ్ ఉన్నా కానీ మీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయండి. ఓకే అండి. నెక్స్ట్ సికింద్రాబాద్ నుండి వెంకటేశ్వర్లు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెంకటేశ్వర్లు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. నమస్తే సార్. చెప్పండి సార్. నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక పన్ను ఇరిగింది, ఇంకో పన్ను ఒగ్గుతుంది. శ్రద్ధలకి పెట్టుకోవచ్చా పర్మనెంట్ గా? తప్పకుండా చేసుకోవచ్చు అండి. అంటే మీకు ఇరిగిన పన్ను కింద రూట్ గట్టిగా ఉంటే దానికి రూట్ కెనాల్ అవసరం ఉంటే రూట్ కెనాల్ చేస్తారు, లేదా ఓన్లీ క్యాప్ వేస్తారు. ఒక పన్ను కదులుతుందని చెప్తున్నారు. నేను ఇంత ముందు పన్ను ఊడిపోయిన తర్వాత పెట్టించుకోలేదు. అదే పన్ను గ్యాప్ లాగా వచ్చేసి ఇంకో పన్ను కూడా ఊడుతుంది. ఊగుతుందా కదులుతుందా? కదిలితే తీసేసుకొని ఇంప్లాంట్స్ అని చేసుకోండి. ఎముకలోనే పళ్ళు ఫిక్స్ చేసే సాధనాన్ని ఇంప్లాంట్స్ అంటారు. సో ఇన్ కేస్ ఎముక ఏమైనా ఎక్సెస్ డ్యామేజ్ అయితే పక్క పళ్ళు అరగ తీసి చేసుకునేది బ్రిడ్జెస్ అని వచ్చాయి. ఈ బ్రిడ్జెస్ లో కూడా ఇప్పుడు జర్కోనియా అని బ్రిడ్జెస్ వచ్చాయి, ఎస్పెషల్లీ ముందు పళ్ళు రీప్లేస్ చేసినప్పుడు. ఈ జర్కోనియా మీకు కొంత ఖర్చు ఎక్కువైనా కానీ ఎంత దగ్గర నుంచి చూసినా తెలియదు, మీకు ఆల్మోస్ట్ మీ జీవితకాలం ఉంటాయి అవి. డెంచర్స్ అంటే ఏంటండి? మనం జనరలీ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ ని డెంచర్ అంటారండి. ఫుల్ సెట్ వస్తుందండి డెంచర్ అంటే? ఒకటి రెండు కూడా ఉంటాయి. అంటే ఒకటి రెండు ఉండేవి పాత రోజుల్లో చేసేవాళ్ళు. అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ తీసి పెట్టుకునేవి అవాయిడ్ అయిపోయింది. ఇప్పుడు అందుకే ఈ ఫుల్ సెట్లకు కూడా మేము చెప్తూ వచ్చాం గుడ్ బై టు డెంచర్స్ అని. అంటే ఈ సెట్లకు కూడా కాలం చెల్లిపోయింది ఇంకా. సో ఎవరైనా ఓన్లీ వాళ్ళకి కొద్దిగా ఓపిక ఉండి పేషెంట్స్ ఎక్కువ రోజులు కూడా వస్తుంది, ఒకటి రెండు రోజులు హాస్పిటల్కి వచ్చి కొంత ఖర్చు పెట్టుకోగలిగితే ఈ ఎముకలో ఫిక్స్ చేసే ఇంప్లాంట్స్ అనేవి పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళకి. ఇంతకుముందు ఎముక లేకపోతే ఇంప్లాంట్స్ అనేవి వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎముక ఉన్నా ఎముక లేకపోయినా ఇంప్లాంట్స్ అనేవి సాధ్యం. ఇంతకుముందు స్క్రూ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు ఎక్కడైతే ఎముక ఉండదో అక్కడ ప్లేట్ సిస్టమ్, హారిజాంటల్ సిస్టమ్, అక్కడ ఎముక సైడ్ నుంచి ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు ఎముక ఉన్నా ఎముక లేకపోయినా మీరు అడిగిన ఆ తీసి పెట్టుకునే సెట్లు అనేవి పూర్తిగా అవాయిడ్ చేయవచ్చు, ప్రతి ఒక్కరు ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుండి రమేష్ గారండి. నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి రమేష్ గారు. సార్ నమస్తే సార్. నాకు వచ్చేసి చిగుళ్ళ సమస్య సార్. చెప్పండి. చిగుళ్ళు నొప్పిగా ఉంటాయి, తింటే ప్రాబ్లం గా ఉంటుంది, దవడపళ్ళు నొప్పిగా ఉంటాయి. కాస్త దవడపళ్ళకి ఏదైనా తిన్నప్పుడు అయితే చులుకు చులుకు మంటుంది, అంటే ఏదో మనకేదైనా తింటే అనమాట అలా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 150 మంది బాధపడే సమస్య అండి. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎక్కువ శాతం మందికి చిగుర్ల వ్యాధి అనేది కామన్గా వస్తుంది. చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు మాకు ఎలాంటి అలవాట్లు లేవండి, మేము మాకు టొబాకో అలవాటు లేదు, డ్రింకింగ్ ఆల్కహాల్ ఇలాంటివి ఏం అలవాట్లు లేవండి, మాకు ఎందుకు పాడవుతున్నాయి అంటే, ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక హ్యాబిట్ ఏంటంటే ఆహారం తీసుకోవడం. మనం ఆహారం తీసుకున్న తర్వాత సరిగా శుభ్రపరచుకున్నట్లయితే ఆ చిగుర్ల కింద గార అనేది ఏర్పడుతుంది. సో ఆ గార అనేది చిగురు కింద మొదట నల్లగా సన్న లైన్లాగా ఏర్పడుతుంది, తర్వాత లోపల పెచ్చులు పెచ్చులుగా చిగుర్ల కింద ఏర్పడుతుంది. ఆ గార పాచి దాని నుంచి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యి చిగురు కింద గ్రోత్ వస్తుంది. మన చిన్న చిన్న క్యాలిఫ్లవర్ లాంటి గుత్తులు పెరుగుతాయి, దాన్ని గ్రాన్యులేషన్ టిష్యూ అంటాం. సో ఈ గార ప్లస్ ఈ గ్రాన్యులేషన్ టిష్యూ, ఇన్ఫెక్టెడ్ టిష్యూ, బ్యాక్టీరియా ఇవన్నీ కలిసి ఒక రకమైన సెక్రెషన్స్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. దీంట్లో పెద్ద డేంజరస్ థింగ్ ఏంటంటే నొప్పి అనేది ఉండదు. సో నొప్పి లేకుండానే క్రమేణా సందులు పెరుగుతూ 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 వెళ్ళి పళ్ళు కదులుతాయి. సో ఎప్పుడు ఎప్పుడు కదులుతాయి, బిగిన్ అయినప్పటి నుంచి పళ్ళు కదిలేదానికి దశకి కొన్ని సంవత్సరాల టైం గ్యాప్ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో చిగుర్ల నుంచి రక్తం రావడం, తర్వాత స్టేజ్లో స్మెల్ రావడం, తర్వాత చిగుర్లు ఎర్రగా వాయడం, తర్వాత తిన్న తర్వాత ప్రతిసారి పుల్లబెట్టి తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఈ చిగుర్ల వ్యాధి షుగర్ ఉంటే
ఈ షుగర్ అనేది ఎప్పటికీ తగ్గదు. అదేవిధంగా గుండె జబ్బులు ఉండేవాళ్ళు కూడా ఈ చిగుర్ల వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలి. ఆల్మోస్ట్ 100 మంది హార్ట్ పేషెంట్స్ని చెక్ చేసినప్పుడు 100 మందికి చిగుర్ల వ్యాధి అనేది ఐడెంటిఫై అయింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్లో మెన్షన్ చేశారు. సో ఈ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది. మనం ప్లేట్లో అన్నం వదిలేస్తే ఒక వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత ఎలా పాడైపోయి కుళ్ళిపోతుందో, మన చిగుర్ల కింద విరుక్కొని మనం వదిలేసిన గార్ అనేది అలాగే మన శరీరాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 6 మంత్స్కి ఒకసారి స్కేలింగ్ చేసుకోవాలి. మార్నింగ్ నైటు ఫ్లాసింగ్ అని చేసుకోవాలి. ఇన్ కేసు ఈ చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే తప్పనిసరిగా దంత వైద్యం వద్దకు వెళ్ళి గమ్ సర్జరీ అనేది, ఆ ఇన్ఫెక్షన్ స్టేజ్ని బట్టి డీప్ క్లీనింగ్గా గమ్ సర్జరీ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు లేజర్ అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నొప్పి ఉంటుంది, ఆపరేషన్ అంటున్నారు, చిగుర్లు కట్ చేసి ఓపెన్ చేస్తారేమో అనే భయం కూడా అవసరం లేదు. నొప్పి లేకుండానే, ఇంజెక్షన్ అవసరం లేకుండానే శాశ్వతంగా 100% మీరు ఈ నోటి దుర్వాసనని, చిగుర్ల వ్యాధుల్ని, వాపులను దూరం చేసుకోవచ్చు. ఇది లేజర్ చేసేది కొద్ది హాస్పిటల్స్లే చేస్తున్నాయి. మీరు తప్పనిసరిగా మీరు మంచి డెంటల్ హాస్పిటల్ కన్సల్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ హైదరాబాద్లో ఉన్నట్లయితే అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్ కూడా కన్సల్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హైదరాబాద్ నుండి వెంకటేశ్వర్లు గారు అండి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. ప్రాబ్లం ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. హలో, నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, మీ వాయిస్ మాకు వస్తుంది. చెప్పండి నాగేశ్వర గారు. నమస్తే అండి. నేను టీవీ చూస్తూ మాట్లాడలేదు, టీవీ పూర్తిగా సార్. మీరు ఏ ప్రాబ్లం గురించి చేస్తున్నారు? యాక్చువల్గా నాకు 65 ఇయర్స్ ఏజ్, షుగర్ పేషెంట్ ని. లాస్ట్ 6 ఇయర్స్ బట్టి షుగర్ కంట్రోల్ లో ఉంటున్నది సార్. చెప్పండి సార్. 65 ఇయర్స్ ఏజ్, షుగర్ పేషెంట్ ని. లాస్ట్ 6 ఇయర్స్ బట్టి షుగర్ కంట్రోల్ లోనే ఉంటున్నది, కానీ అప్పుడప్పుడు ఇది పళ్ళు కొంచెం ఒకటి రెండు పళ్ళు ఊడిపోయి, అవి ఊడిపోయినప్పుడు పెద్ద బాధ పెట్టలేదు. ఇప్పుడు దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఏం మాత్రం అవుతుంది డబ్బులు మీ దగ్గరికి వస్తే? అంటే మీకు ఎలా చెప్పాలంటే, అసలు మీకు ఏ కైండ్ ఆఫ్ టీత్ చేసుకోగలరు? మిగిలిన పళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నాయి? ఇక్కడ నొప్పి లేదు సార్, ఎందుకంటే నేను ఈ రామ్దేవ్ బాబా అని యోగా, పతంజలి యోగా వాళ్ళది పౌడర్ వాడుతున్నాను ఒక 6 మంత్స్ బట్టి. అది వాడిన తర్వాత నొప్పులు అంటే ప్రత్యేకంగా ఏం లేవు, కానీ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం శుభ్రంగా ఏమైనా చేద్దాం అన్నట్టు ఉంది. అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చాలా మంది ఇదే అనుకుంటుంటారు, ప్రాబ్లం ఉంటే, నొప్పి ఉంటేనే ప్రాబ్లం అనుకుంటారు. అందుకే మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం నొప్పి అనేది మంచిది అని. సో అట్లీస్ట్ నొప్పి ఉంటే పేషెంట్స్ రియలైజ్ అయ్యి వస్తారు హాస్పిటల్కి. ఈ నొప్పి ఉండేవి ఎప్పుడు డేంజరస్ కాదు. నొప్పి లేకుండానే పాడు చేసే ప్రాసెస్లు అనేవి డేంజరస్ నాగేశ్వర గారు. ఎస్పెషల్లీ చిగుర్ల వ్యాధి ఒకటి మీరు చెప్పారు, రెండు పళ్ళు ఊడిపోయాయని. ఈ పళ్ళు కదిలి ఊడిపోయే హ్యాబిట్ ఉండే వాళ్ళకి తప్పనిసరిగా మిగిలిన పళ్ళు కూడా ఊడిపోయే హ్యాబిట్ ఉంటుంది. సో మీరు కాస్ట్ పక్కన పెట్టేస్తే మీకు 65 సంవత్సరాలు అని చెప్తున్నారు. మీరు ఇంకో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ఎంతకాలం జీవిస్తే అంతకాలం. మొత్తం అన్ని పళ్ళతో జీవించాలంటే ముందే పళ్ళను మొట్టమొదటిగా రిటైన్ చేసుకోండి పాడవకుండా. రెండోది, తీసేసుకున్న ప్లేస్లో తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు రకరకాల పద్ధతుల్లో పళ్ళు కట్టే పద్ధతులు ఉన్నాయి. అయితే ఖర్చు ఎక్కువైనా కానీ మంచి దానికి వెళ్ళండి, ఇంప్లాంట్స్ అని చేసుకోండి. ఎముకలో పళ్ళు ఫిక్స్ చేసే విధానానికి వెళ్ళండి ఇక్కడ, ఎందుకంటే మీరు జీవించినంతకాలం మళ్ళీ దాని గురించి ఆలోచించక్కర్లేదు. లేదు ఇప్పుడు చేసుకొని మళ్ళీ ఇంకో సంవత్సరానికి అది లూజ్ అయిపోయి ఇవన్నీ తీసి పెట్టుకునే సిస్టమ్ పెట్టుకోవద్దు. సో గో ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ నేరేడు చెల్ల నుండి బారీ గారు అండి. నమస్తే అండి బారీ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్తే సార్. నాకు 51 ఇయర్స్ సార్. ఎస్ సార్. అంటే ఈ మధ్య నా పండ్లు మొత్తం అరిగిపోయినట్టు అనిపించి, ఏమన్నా నిమ్మల ఏమన్నా చల్లటి తాగినా వేడి తాగినా జుమ్మని లాగుతున్నాయి సార్. దానికి ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తారా? తప్పనిసరిగా సార్. అంటే సగం మంది పళ్ళలో పళ్ళు పుచ్చిపోయిపోతాయి, సగం మందికి పళ్ళు కదిలి ఊడిపోతాయి. 1% లోపల పాపులేషన్కి పళ్ళు అరిగిపోతాయి. ఎందుకు అరుగుతాయి అంటే పై పళ్ళకి కింద పళ్ళకి కోఆర్డినేషన్ కుదరక చాలా మందికి ఇంప్రాపర్ అక్లూజన్, దానివల్ల వేర్ అండ్ టేర్ ఎక్కువై అరిగిపోతాయండి. ఈ అరిగిపోయిన వాళ్ళకి కొత్త లేయర్ బిల్డప్ చేసేది ఫిల్లింగ్స్తో సాధ్యం కాదు. దీనికి క్యాప్లు అని వేస్తారు, తొడుగులు అని వేస్తారు. సో ఈ తొడుగులు వేసేటప్పుడు మీ పళ్ళు ఒక పర్సన్ ఫేస్ గమనించినప్పుడు ముక్కు భాగం నుంచి ఫోర్ హెడ్ వరకు కాన్స్టెంట్గా లైఫ్ టైం ఒకే రకంగా ఉంటుంది. ఈ ముక్కు నుంచి కింద భాగం, కింద దవడ వరకు ఉండే భాగం ముఖంలో మార్పులు వస్తాయి. ఈ పళ్ళు అరుగుదలతోటి, పళ్ళు లేకపోవడం వల్ల చిన్నదవుతుంది. ఒక పర్సన్ 90 ఏళ్ళు అయితే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది, రెండు ఇలా ముందుకు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే పళ్ళు అరుగుదలతోటి ఈ ఏరియాలో డిఫరెన్స్ వస్తుంది.
సో మీ మొట్టమొదటి ఫేస్ సైట్ ఏ ఫేస్ సైట్ ఉందో అదే ఫేస్ సైట్ వస్తుంది. అదేవిధంగా అన్ని నవిలేటెడ్ చేస్తారు. సో అరిగిన పళ్ళన్నిటికీ క్యాప్స్ అని వేసుకోండి. ఆ క్యాప్స్ అనేవి మంచి క్వాలిటీ సెరమిక్ క్యాప్స్ వేసుకోండి. సో మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చేసుకుంటే మర్చిపోవచ్చు. తర్వాత అదేవిధంగా భోజనం అయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పుక్కిలించడం, ఉదయం రాత్రి తప్పనిసరిగా ఫ్లాసింగ్ అనేది చేయడం ఈ క్యాప్స్ వేసుకున్న తర్వాత తప్పనిసరి. అదేవిధంగా క్యాప్స్ వేసుకునేటప్పుడు సింగిల్ 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 క్యాప్స్ ప్రిఫర్ చేయండి జాయింట్ కంటే, ఎందుకంటే ప్రతి పన్ను చుట్టూ మీరు ఫ్లాస్ చేసుకోగలరు. సో ఈ చేసుకునేది మంచి సెంటర్లో చేసుకోండి. ఓకే, లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.